ముడిపడ్డ బంధం తెలంగాణ నుంచి హవాలా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిబిఐ కీలకంగా వ్యవహరించిన అభిషేక్ రావు సాక్ష్యాలు చూపించిన నోరు మెదపలే అందుకే కస్టడీ కోరామంటున్న దర్యాప్తు సంస్థ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్నది బోయినపల్లి అభిషేక్ రావును మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్న సిబిఐ లిక్కర్ పాలసీ రూపకల్పనలో క్విట్ ప్రోకో జరిగిందని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పరోక్షంగా పేర్కొన్నది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఫేవర్గా మలుచుకోవడంపై మలుచుకోవడం ద్వారా లైసెన్సులు పొందడానికి తెలంగాణ నుంచి కొందరు పావులు కదిపారని ప్రస్తావించింది ఈ సాయం చేసినందుకు ఢిల్లీ ఎక్సైజ్ శాఖలోని కీలక వ్యక్తులు ముడుపులు అందుకున్నారని పేర్కొన్నారు ఇక అభిషేక్ నోరు విప్పితే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో టెన్షన్ మునుగోడు వదిలేసి అస్తినాకు చేరిన కేసీఆర్ కవిత ఢిల్లీ పర్యటనపై నాయకులు ఆరా స్టడీలోకి తీసుకున్న బోయినపల్లి అభిషేకరావు నోరు విప్పితే ఏం జరుగుతుంది ఎవరెవరు కేసులో ఇరుక్కుంటారు అన్న భయం టీఆర్ఎస్ నేతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది ఎమ్మెల్సీ కవితను వెంట తీసుకుని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడము చర్చనీయాంశంగా అయింది మరి ఆయన ఆయన ఎందుకు తీసుకుపోవడం జరిగింది ఈయన ఎన్ని ముంగడ పెట్టిన ఆధారాలు ముంగడ పెట్టిన కానీ నోరు ఇప్పుతలేడట అయితే నోరు ఇప్పుడు మాత్రం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా పేర్లు బయటకు వస్తాయి ముడుగోడును వదిలిపెట్టి ఢిల్లీకి పరిగెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నోరు ఇప్పుతలేడనే వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు ఐదు రోజులు కస్టడీకి ఏమని చెప్తే మూడు రోజులు కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి అవును కోర్టు చెప్పింది చెప్పిన తర్వాత కస్టడీకి తీసుకున్నారు ఇప్పుడు ఇప్పిస్తారు వాళ్ళు నోరు మెల్లగా ఇట్లా తెలుస్తారు కేసీఆర్ కు బీఆర్ఎస్ ఖాయం బీఆర్ఎస్ వెనుక బీజేపీ స్ట్రాటజీ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం గులాబీ బాస్ కు నేషనల్ లీడర్స్ స్టేటస్ లేదంట స్టేటస్ లేదు తెలంగాణ మోడల్ ఓ బోగస్ ఎత్తుగడ అని చెప్పేసి అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నటువంటి మాట అమరవీరుల తాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను అవమానించేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ రాగం అందుకున్నారని ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని త్వరలో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని బిఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు బీజేపీ టిఆర్ఎస్ మధ్య కుదిరిన లోపాయకారి ఒప్పందంతో ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ అవతరించిందని పేర్కొన్నారు మొత్తం మీద ఇదంతా కూడా ఇద్దరికి లోపాయకారి ఒప్పందం ఒప్పందం ఉందని చెప్పేసి ఆయన అంటున్నాడు అయిపోయిందా ఇక యాభై సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రతిపాదించిన జస్టిస్ యుఈ లలిత్ సీనియార్టీ ఆధారంగా కేంద్రానికి సిఫారసు వచ్చే తొమ్మిదిన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది ఇక ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ కు సీఎం కేసీఆర్ రెండు అంతస్తుల్లో తిరిగి పరిశీలన వాస్తు మార్పులపై పలు సూచనలు ఈ వారం వరకు అక్కడే మకం నేతలు రిటైర్డ్ అధికారులతో భేటీ అడ్వకేట్లతోనూ చర్చించేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒక వార్త ఏది ఉంటే దీనికంటే తెర వెనుక లిక్కర్ స్కామ్ గురించి కవిత మనం ఎట్ట తప్పించాలన్నటువంటి దానిపైనే ఢిల్లీకి మరి తెలుస్తుంది కథ ఆ